నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లి ఊరు ఉంది. ఇక్కడనే వేల ఏండ్ల చరిత్ర ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిండు. వేల ఏండ్లుగా ఋషులు మునుల పూజలు చేస్తున్న నరసింహ స్వామి సాధారణ మానవుల ఈతి బాధల్ని తీర్చాలని స్వయంభువుగా వెలిసిండని చెప్తారు. కొండ గుహల శిల మీద లక్ష్మీ నరసింహుడు పద్మాసనాసీనుడై దర్శనమిస్తాడు. అన్ని నరసింహ క్షేత్రాల్లాగే ఇది కూడా కొండ మీద కనబడుతది. మట్టపల్లి ఊరు నుండి ముందుకు పోతుంటే అల్లంత దూరం నుండే ముఖమండపం స్వాగతం పలుకుతుంది. ఈ ముఖమండపం చేరుకుంటే నరసింహ క్షేత్రాన్ని చేరినట్టే. ఇక ఇక్కడి నుండి ఇంకొక గుడిని దాటుకుంటా సత్రాలను చూసుకుంటా ముందుకు పోతుంటే ముందుగాల గుడి గోపురం, ధ్వజస్తంభ దర్శనం, ఆ తర్వాత గర్భగుడి, అందులోని లక్ష్మీ నరసింహుడు దర్శనమైతది. ఆలయ ముఖమండపాన్ని పునర్నిర్మాణం చేస్తున్న టైంలా పునాదులు దవ్వుతుంటే 15 అడుగుల లోతుల ఓ శిలాశాసనం దొరికిందట. ఇది దేవనాగరి లిపిలో ఉందట. ఈ గుడి గట్టి 1100 సంవత్సరాలైందని ఈ శాసనముల రాసి ఉందని చెప్తారు. ఈ గుడి చరిత్రను ఓసారి చూస్తే 1100 సంవత్సరాలకు ముందు కృష్ణానదికి ఓ దిక్కు మట్టపల్లి, ఇంకో దిక్కు తంగెడ గ్రామాలుండేవి. తంగెడ ఊర్ల మాచిరెడ్డి అనే శివభక్తుడు ఉండేటోడు. ఈయన కోడలు భవనాశినీదేవి. ఈమె పరమ శివభక్తురాలు. ఓ రోజు పొలంలో జల్లడానికి అన్ములు తీసుకురమ్మని కోడలికి చెప్పి మాచిరెడ్డి పొలానికి పోయిండట. అన్ములు తీసుకుపోతున్న భవనాశినీదేవికి దార్ల శైవభక్షులు కనబడి దానం అడిగిండ్రు. ఆమె తన దగ్గరున్న అన్ములను శివార్పణం అంటూ దానం చేసింది. అన్ములకు బదులు ఇసుకను ఒళ్ళె పోసుకుపోయి పొలంలో జల్లింది. ఈ ఇసుక ములకెత్తి మంచి పంటొచ్చింది. అయితే అన్పకాయ ఎరడానికి పోయిన కూలీలు కాయలోపలున్న బంగారు అన్ములను చూసి ఆశ్చర్యపోయిండ్రు. ఈ ముచ్చట మాచిరెడ్డికి చెప్పిండ్రు. మాచిరెడ్డి తన పొలంలో వండిన బంగారు అన్ములను సగం బ్రాహ్మణులకు, బీదలకు, హరిజనులకు పంచిపెట్టి మిగిలిన సగం బంగారు అన్ములతోని కృష్ణానదికి కొంచెం దూరంలో 101 దేవాలయాలు, కోటను నిర్మించి రాజ్యపాలన చేయడం మొదలుపెట్టిండు. అయితే తన పాలనలున్న ఊర్ల నీటి కొరత రావద్దని దిగుడుబావి దొవ్వించాలనని పని మొదలుపెట్టిండు. ఎన్ని రోజులైనా బాయిలా నీళ్లు వడతలేవు. దీంతోటి మాచిరెడ్డి చాలా బాధపడ్డాడు. తనేం చేసినా ఇట్లెందుకైతుందని ఆలోచనలో పడ్డాడు. ఆ టైంలో ఒకరోజు మాచిరెడ్డి కాలల గంగమ్మ కనబడి, నీ కోడలు భవనాశినీదేవి నా దగ్గరకొచ్చి పూజలు చేస్తే నేనొస్తగని ఆ తర్వాత నీ కోడల్ని గనబడదు అని చెప్పిందట. ఆ కలల చెప్పినట్టు గంగమ్మ కర్ణించాలనంటే ఉత్తమురాలైన కోడల్ని వదులుకోవాలనని, అదిష్టంలేక బాయిని దవ్వించుడు ఆపిద్దామనుకుండు. అయితే ఈ ముచ్చట తెలిసిన భవనాశినీదేవి తాను గంగమ్మ పూజ చేస్తానని ముందుకొచ్చింది. అట్లా ఆమె ఓ మంచి రోజు బాయిలకు దిగి పూజలు చేయంగానే అప్పటిదాకా బీడుబారిన భూమిలెక్కున్న బాయి ఒక్కసారి నీటితోటి ఉప్పొంగిపోయింది. భవనాశినీదేవి గంగమ్మ గర్భంలో కలిసిపోయింది. ఈ బాయి నీళ్లతోనే ఆ కాలంలో తంగెడు రాజ్యం బతికిందని చెప్తారు. ఆ చుట్టుపక్కల ఊర్లల్లా ఇప్పటికీ భవనాశినీదేవిని దేవతలా కొలుస్తారు. నిద్రల నుండి లేచిన మాచిరెడ్డి నరసింహస్వామిని వెతుక్కుంటా మట్టపల్లి అడవులకు పోయిండు. ఎంత ఎతికినా లక్ష్మీ నరసింహస్వామి కనబడలేదు. వెతికి వెతికి అలసిపోయి ఓ చెట్టు కింద కూసుని బాధపడ్డాడు. ప్రయత్నం లోపం లేకుండా నేను ఎత్తుకుతున్నాగని ఇన్ని రోజులైనా దర్శనభాగ్యం కలగలేదు అని స్వామికి మొక్కుకుందట. అలా చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుంటుంటే స్వామివారు మళ్లీ కనబడి, డీలావడకు మాచిరెడ్డి, నీ పక్కన ఓ ఆరచెట్టుంది, ఆ చెట్టు ఎదురుంగున్న గట్టుమీదున్న గుహల నేనున్నా అని చెప్పిండు. నిద్రలేచి చూస్తే దగ్గర ఆరచెట్టు కనబడుతుంది. దాని ఎదురుంగ చెట్లు తీగలతోని ముసుకపోయిన గుహలు కనబడతాయి. ఒక్కో గుహను తెరుచుకుంటా పోతే ఒక దగ్గర గుహల పద్మాసనముల కూర్చున్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చిండు. ఇక అక్కడ్నే గుహలకు మెట్లు గట్టించి గుడిని ఏర్పాటు చేసి నిత్యపూజలు జరిగేటట్టు ఏర్పాటు చేసిండు మాచిరెడ్డి. అప్పటినుండి అదే మూర్తి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తుంది. లక్ష్మీ నరసింహుడి కీర్తిని, మహిమను పాడుకుంటా చెప్పిన ఆ ఆసు పద్యాల్లో ఇప్పుడు కొన్నే దొరుకుతున్నాయి. ఈ పద్యాలు పాడంగానే పెద్ద కందరీ గల గుంపు గుడిని గూల్చడానికి వచ్చిన తురుకోళ్ల మీదికి పోయిందట. అంతే, గుడిని గూల్చుడు మర్చిపోయి అక్కడ్నుండి పారిపోయిండ్రట. ఇది ఈ క్షేత్ర మహిమ. ఇప్పటికీ స్వామివారి పూజల్లో ఈ పద్యాల్ని పాడతారు. పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటి శ్రీ మట్టపల్లి క్షేత్రం. ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహుడికి అన్నదానమంటే మస్తిష్టం.
అందుకే ఇక్కడ ప్రసాదాలు కూడా అన్నం రూపంలోనే ఉంటాయి. లక్ష్మీ నరసింహుడికి ఎదురుగా అందమైన హనుమంతుని విగ్రహం కనబడుతది. దీన్ని ఎవరు చేయించిన్రు అనే దానికి ఆధారాలు లేవు. గుడి ఎదురుగా ఉన్న కృష్ణానదిల స్నానానికి పోయిన అయ్యవార్లకు నీళ్ళల కొట్టుకొచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం దొరికిందట. దాన్ని తీసుకొచ్చి గుళ్ల దగ్గర పెట్టిండ్రట. అయితే గ్రహబాధలు పోవాలనని ఇక్కడికొచ్చి రాత్రిపూట నిద్ర చేసినోళ్లను కోతిరూపంలో వచ్చి కొట్టేటోడట. గ్రహబాధలు పోయేటివి కాని ఒళ్ళు నొప్పులొచ్చేవి. ఇదే పద్ధతి సాగుడుతోని భక్తులు స్వామికి మొరబెట్టుకుండ్రు. దీంతో ఓ భక్తుని కలలో లక్ష్మీ నరసింహుడు కనిపించి ఆంజనేయ విగ్రహాన్ని తన ఎదురుంగా ప్రతిష్ఠించమని చెప్పిండట. అట్లా అప్పటినుంచి స్వామివారి ఎదురుంగా ఆంజనేయుడుంటున్నాడు. ఎప్పుడైతే లక్ష్మీ నరసింహుడి ఎదురుంగా ఉన్నాడో అప్పటినుంచి భక్తుల్ని కొట్టుడు బందయిందట. ఇదిగో ఇదే అందమైన ధ్వజస్తంభం. దీన్ని ఆర్యవృక్షంతోని చేసిండ్రు. ఈ ఆరచెట్టు కిందనే ఆంజనేయుడు విగ్రహాన్ని, ఆ పక్కనే గరుత్మంతుడు విగ్రహాన్ని పెట్టిండ్రు. అంతేగాదు, ఈ క్షేత్రం పెట్టిన నాటినుంచి ఇప్పటిదాకా స్వామివారికి ఎదురుగా ఆర్యవృక్ష ధ్వజస్తంభమే ఉంది. ఈ ధ్వజస్తంభం దీనికి ముందున్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గర్భగుడిలున్న లక్ష్మీ నరసింహుడికి చేసిన దానికన్నా ఎక్కువ పుణ్యమన్న నమ్మకం. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ దేవాలయంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. గోదాదేవి సన్నిధి, శ్రీ పండిద్దాళ్వారు సన్నిధి, నాగసన్నిధి, ఇలా అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. అత్యంత పెద్ద దేవాలయం కాబట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఎక్కువగానే ఉన్నారు. 5 రోజుల పాటు 5 రకాల ఉత్సవాలు చేస్తారు. ఒకరోజు పొన్నమాను మీద, ఇంకొక రోజు గరుత్మంతుని మీద, 3 రోజు అశ్వవాహనం, 4 రోజు శేషవాహనం, 5 రోజు కృష్ణానదిల పడవల మీద స్వామివారిని ఊరేగించి ఉత్సవాలు చేస్తారు. లాస్ట్లా పవళింపు సేవ, డోలికోత్సవం జరుగుతుంది. స్వామివారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి 1,00,000 తులసీ దళాలు లేదా ఆరేపత్రితోని 1,00,000 కుంకుమార్చలు చేస్తారు. దీంతోపాటు ఇక్కడ ముక్కోటి ఏకాదశి, తుళేకాదశి, కృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా చేస్తారు. ఇక ధనుర్మాసం, కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు, తిరునక్షత్రం ఉన్న రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇటీవల కాలంలోనే కృష్ణ పుష్కరాల టైంలా ఇక్కడ ఘాట్ల నిర్మాణం కూడా చేసిండ్రు. లక్ష్మీ నరసింహుడి గుడికి ఉత్తరాన 3 ఋషి గుహలున్నాయి. ఆ గుహలకు గర్భగుడి లోపల నుండి దారి ఉందని చెప్తారు. రాత్రివేళల్లా ప్రత్యేక పర్వదినాల్లో ఈ దారుల నుండి మహర్షులు సూక్ష్మరూపంలో వచ్చి స్వామివారిని అర్చిస్తారని చెప్తారు. ఇక గర్భగుడి దక్షిణ భాగంలో కూడా ఓ గుహ ఉంది. దీంట్లో నుండి కృష్ణానదులకు దారి ఉందని అంటారు. నది ఎక్కువైనప్పుడు ఈ గుహల నుండి నీళ్లు గర్భగుళ్లకొస్తాయని చెప్తారు. దీర్ఘవ్యాధులున్నోళ్లు ఇక్కడ మండలం రోజులు, అర్ధమండం రోజులు ప్రదక్షిణలు చేస్తే నయమైతదని నమ్ముతారు. భక్తులు ఏ కోరిక కోరుకున్నా స్వామివారి అనుగ్రహం ఉంటదని బాగా విశ్వసిస్తారు. సంతానం కోసం, మనశ్శాంతి కోసం కూడా ఈ స్వామి దర్శనానికి వస్తుంటారు. గుడి పక్కనున్న అటవీ భూమిని గుడి విస్తరణ కోసం ఇయ్యమని అడుగుతుండ్రు. ఇప్పటికే ఈ గుడి ప్రాంగణంలో అనేక సామాజిక వర్గాలకు చెందిన సత్రాలు 10ల సంఖ్యలున్నాయి. వీటిలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఇంకా ఈ సేవల్ని విస్తరించాలని, ఈ దేవాలయ విస్తరణ చేయాలన్నది గుడి యాజమాన్యం చూస్తుంది. ఇక చివరగా ఒక ముచ్చట, ఇక్కడున్న లక్ష్మీ నరసింహుడు కోరమీసాలతోని దర్శనమిస్తాడు. ఈయనను యోగా లక్ష్మీ నరసింహుడని కూడా పిలుస్తారు. అందమైన దేవాలయం, అంతకంటే అందమైన పరిసరాలు, చూడంగానే ఆకట్టుకునే వాతావరణం ఈ క్షేత్రాన్ని మరింత మహిమాన్వితంగా చేస్తుంది.